బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే కేసీఆర్ బీజేపీని ఇక టార్గెట్ చేస్తలేడు. కూతుర్ని సేవ్ చేసిరు వాళ్ళు, కూతుర్ని ఇంకా అరెస్ట్ చేసేది కూడా ఏముండదు కాబట్టి. సో అందులో భాగంగా ఇద్దరు కలిసే ఉన్నారన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. సోనియా గాంధీ కూడా బెయిల్ మీద బయట ఉన్నది. ఓకే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక, మన కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? ఇక సోనియా గాంధీ బెయిల్ మీద ఉన్నది బయట, కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? సిబిఐ ఈడీల పనులు వాళ్ళు చేస్తారండి, పొలిటికల్ పార్టీల పనులు పొలిటికల్ పార్టీలు చేస్తాయి. సోనియా గాంధీ మంచిగా కంఫర్టబుల్ ఉంది కదా బయట, మేమిద్దరం ఒకటేనా? అది కవితని జైల్లో వేయటము ఆలస్యం అవుతుందా, జైల్లో వేస్తున్నారా వేస్తలేరా, ఎప్పుడు వేస్తారు, వేస్తుండొచ్చు. సో ఇవన్నీ దీన్ని వీటికి పాలిటిక్స్కి సంబంధం ఉన్నదని నేను అనుకోను. ఓకే, ఎప్పుడు మేము ఎప్పుడైనా కవిత జైలుకి పోతుంది అని అంటే మాకున్న లీగల్ అవగాహనతో అంటాం తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. సంబంధం లేదు. మరి ఎట్లా మీరు మొన్నటిదాకా మీరు వేసేస్తాం అయిపోయింది ఇంకా అని మాట్లాడారు. సోనియా గాంధీ బెయిల్ మీద రాదు కదా మరి. ఇప్పుడు సోనియా గాంధీతో ఎందుకు లింక్ పెడుతున్నారు? మీకు ఇప్పుడు కవితని లోపలేయకపోతే కేసీఆర్ పార్టీ మా పార్టీ ఒకటి అంటున్నారు, మరి సోనియా గాంధీ కూడా బెయిల్ మీద బయటనే ఉన్నది మరి. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా ఇక? ఓకే, కానీ మీరు ఆమెను మేము జైల్లో వేస్తామని మీరు అనలేదు కదా ఆనాడు. కవితను మీరు ఖచ్చితంగా జైల్లో వేస్తామని మీరు చెప్పారు కదా. కవిత ఈ రాష్ట్రానికి, కవిత ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆమె, ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు, మేము ఇక్కడ రాష్ట్రంలో మేము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, కేసీఆర్ ఓడించాలా, మీరు అడిగే ప్రశ్నలు కూడా వాళ్ళ మీదనే ఎక్కువంటాయి. మేము కూడా ఎక్కువ రాజకీయాలు, ఎక్కువ మా టార్గెట్ కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ ఒక తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ చాలా వీక్ అయిపోయింది, దాని గురించి మాట్లాడేది తక్కువ, మేము అవసరము లేదు కాబట్టి వివిధ అంశాలు ఉంటాయండి. సో మీరు అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి తెలంగాణలో? పదే పదే అడగాల్సిన క్వశ్చన్ ఇది. మీరు అడగండి, మీ ఛానల్లో చూపెట్టుకోవాలా, మీ ఛానల్ నడవాలా, రోజు ఒకటి ఒకటి చేయాలి, 24 గంటలు ఛానల్ ఇవ్వండి, మా ఇన్ని గానం ఛానల్ ఉన్నాయి, కంటెంట్ కావాలా? 100% కంఫర్టబుల్గా మేము ఇక్కడ గవర్నమెంట్ మేమే సొంతంగా మేమే ఏర్పాటు చేసుకుంటాం.